అనంతపురం కదిర్లోని అంబేద్కర్ సర్కిల్ దళిత నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని వివాదాస్పదమైనదంటూ విజయవాడలోని స్వరాజ్య మైదానానికి తరలించడాన్ని దళిత వర్గాలు బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేయడమేంటని టీడీపీఎస్సి సెల్ నాయకులు రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ హయాంలో భారతరత్న డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు చేసి కొత్త రాజధాని అమరావతి దగ్గర శాఖమూరు గ్రామానికి దగ్గరగా 20 ఎకరాల భూమిని కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు త్వరితగతంగా అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఆనాటి ప్రభుత్వ సంకల్పం. దళితులంతా ఆ రోజు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్సవాలు చేసుకున్నారు. కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించిన దేశంలో ఈ తెలుగు రాష్ట్రంలో గౌరవనీయులు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు కులాలు అణగారిన కులాల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఒక ఉన్నతమైన ఆలోచనలు చేసి దేశవ్యాప్తంగా ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో నా కులాల వాళ్ళు విద్య వైద్య సామాజిక ఆర్థిక రంగాల అభివృద్ధిని చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా రిజర్వేషన్ల చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రిజర్వేషన్ల చట్టాల ప్రాతిపదికన ఈరోజు చాలామంది దళిత కులాల్లో విద్యావంతులు మేధావులు ఈరోజు మా దళిత సామాజిక బీసీ సామాజిక వర్గాలకు ఈరోజు ఒక మార్గనిర్దేశకులుగా ఈరోజు రాజకీయ రంగాల్లో ముందున్నారు. రాజకీయ అధికారమే పరమైన ఈరోజు దళిత కులాలు పోరాటం చేసిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ని చాలాసార్లు స్మరించుకున్నామే తప్ప ఆ మహనీయులకి ఒక గొప్ప ఒక సంకల్పంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నెలకొల్పుతున్నటువంటి అంబేద్కర్ స్మృతివనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు ఎక్కడో విజయవాడ నడిపుతున్న స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఏర్పాటు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు